గురుగారు, ప్రపంచంలో ప్రతి మనిషికి సుఖంగా సంతోషంగా ఆనందంగా ఎప్పుడూ ఉండాలంటే అన్నిటికన్నా ముఖ్యం కావాల్సింది డబ్బు అని చాలామంది అంటారు, కానీ ఆరోగ్యం. ఎస్, ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు కదా. అలాంటి ఆరోగ్యం ప్రతి మనిషికి కావాలి. ఈ రోజుల్లో చాలా కరువు అయిపోయిందని చెప్పుకోవాలి. కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి, ఉన్నా కూడా అసలు ఆరోగ్యంగా ఎవ్వరు ఉండట్లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఏదో ఒక అనారోగ్యం. అలాంటి అనారోగ్యం దరి చేరకుండా, ఒకవేళ ఉన్నా సరే అది లేకుండా ప్రశాంతంగా మనిషి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అంటే ఏదైనా మంచి మంత్రం ఉందంటారు. మీరు చాలా విచిత్రంగా అడుగుతున్నారండి. విచిత్రంగా అడగడం ఏంటి అంటే, మీకు గుర్తుందో లేదో మర్చిపోయారో తెలీదు, ఫిబ్రవరి అంటే మాఘమాసం, మాకు క్రితం సంవత్సరం మాఘమాసంలో ఒమిక్రాన్ అనేటువంటి ఒక వ్యాధి అవును వచ్చింది. అతపూర్వం సెకండ్ వేవ్ అనుకుంటా తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు 72 రోజుల్లో మొత్తం పోతుందని కొన్ని మంత్రాలు పారాయణ చేస్తున్నామన్నాం. 72 రోజుకి మొత్తం లాక్డౌన్ కంప్లీట్గా ఎత్తేయడం కూడా చూసాం. ఈ ఒమిక్రాన్ అనేటువంటిది చాలా తీవ్ర ఉగ్ర రూపం దాల్చే రూపం రోజులలో, మాఘమాసంలో నేను 30 రోజుల పాటు ఇది చేస్తున్నాను. ఈ మంత్రం వినండి, 15 రోజుల తర్వాత ఈ యొక్క మాట వినరు అని కూడా నేను ఛాలెంజ్ చేశాను. అవును, చెప్పారు. ఆ మంత్రాన్ని ఇచ్చాను. సరే, ఇప్పుడు నిజంగానే వెళ్ళిపోయింది కూడా. అలానే వెళ్ళిపోయింది, కానీ మనకు నమ్మకాలు ఉండవండి. ఇప్పుడు ఆ మంత్రాన్ని అందరూ ప్రతిరోజు ఒక్కసారి పూర్తిగా వినండి అని అంటే 60,000 మంది మొత్తం 4 రోజుల మీద 62,000 మంది అంతా విన్నారంతే. అంతకుమించి పెద్దగా విన్న పాపాన్ని కూడా పోలేదు. అంటే ఇక్కడ ఎంతమందికి ఎంత దృష్టి ఉంది. ఇప్పుడు మనం ఒక మంత్రం చెప్పడం కాదమ్మా, ఆ మంత్రం అవతల వాళ్ళు విని ఆచరించకపోతే ఎందుకు చెప్పాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా మాకు వస్తాయి. ఇటువంటి వాళ్ళ కోసమో మనం ఇంత కష్టపడటం, ఎవరు చావో వాడు చేస్తారు మనకి ఎందుకు, మన బ్రతుకు మనకు బాగుంటే చాలు అనేటువంటి స్వార్థం కూడా మనిషికి ఇక్కడి నుంచే మొదలవుతుందమ్మా. ఒమిక్రాన్ అనేటువంటిది ఎంత ఉగ్ర రూపంలోకి వచ్చిందో చూసాం. 15 రోజులు వ్యవధి ఇచ్చాను. 15 రోజులు మొత్తం అంతా కూడా పేరు కూడా వినకుండా సమూరంగా వెళ్ళిపోయింది. మనమేము ఎంత అంటే కష్టం కాదు, ఇష్టాన్ని తీసుకొని ఇన్ని విధానాలను ఓర్చుకొని ఆ ఒక్క మంత్ర ప్రయోగాలు మేము అక్కడ చేశాము. వినమని ఎంతమంది విన్నారు. అలాగే మీరు ఇప్పుడు ఏదైతే ఆరోగ్యం గురించి అడిగారో దాని గురించి ఎన్నో విధానాలుగా ఎన్నో మంత్రాలు మనం చెప్పాం. ఎంతమంది వింటున్నారమ్మా? ఇప్పుడు ఒకళ్ళు మనం చెప్పింది వింటున్నారు, ఆచరిస్తున్నారంటే 100 మందికి ఇంకా చెప్పాలి, 100 మంది బాగుండాలి మనకు అనిపిస్తుంది. వినకుండా ఏముందిలే అంటే ఆ కాసేపేనా, ఆ తర్వాత ఏమైనా పర్లేదా? ఇప్పుడు జీవితకాలం వింటే నష్టమా? కనీసం 1 సంవత్సరం 360 రోజులు దీక్ష పెట్టుకుని వింటే నష్టమా? ప్రాణం పోతుందా? 1 గంట 5 నిమిషాలు వింటానికి కూడా మనకు అక్కడ సమయం దొరకట్లా. సమయం దొరికితే టీవీ సీరియల్స్ను ఇంకోటిని చేస్తున్నాం మినహాయిస్తే. దైవకార్యం మీద కూర్చుని ఎంతమంది మనం ఉంటున్నాము అంటే ఏమిటంటే, ఎవరికి వాళ్ళకి నేను బాగానే ఉన్నా కదా నేను ఎందుకు వినాలి? ఎప్పుడూ కూడా నేను బాగానే ఉన్నా కదా నేను బాగుండాలి అని కోరుకోవాలి. నేను బాగానే ఉన్నా కదా అంటే మరుక్షణం ఏముంది ఎవరికి తెలుసు? నేను ఒక్కడినే బాగున్నానంటే నా తల్లిదండ్రులను చూసుకోగలుగుతాను, నా భార్య పిల్లల్ని పోషించుకోగలుగుతాను, నలుగురిని నేను చూసుకున్నట్టే కదా. నేను ఒక్కడినే దెబ్బతింటే నలుగురు పోయినట్టే కదా. మరి నేను బాగున్నాను కాదు, నేను బాగుండాలి. నేను ఒక్కరిని బాగుంటా, నా కుటుంబం నలుగురు కడుపున అన్నం పెట్టగలుగుతాను. పెద్దవాళ్ళు వింటారు, వృద్ధ తల్లిదండ్రులు మనల్ని చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పెంచి వాళ్ళకి తిన్నా తినక మనం చదువు చెప్పించి ఒక స్థితికి తీసుకొచ్చారు. ఇవాళ మనకు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను బాగున్నాను అనుకుంటే రేపొద్దున ఏదైనా జరగరా అని జరిగింది. మనం రోడ్డు మీదకి వెళ్తే ఇంటికి వచ్చేంతవరకు నమ్మకాలు లేవు. ఇవాళ ఏ నిమిషం శాశ్వతం కాదు, నమ్మకాలు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో ఏదైనా చిన్న ఇబ్బంది కలిగినా నిన్ను నమ్ముకున్నటువంటి నీ కుటుంబ సభ్యులు, తల్లి తండ్రి భార్య పిల్లలు ఏమవుతారు? నేను బాగుండాలి, ఎప్పుడూ బాగుండాలి, సర్వకాల సర్వావస్థలు ఎందుకు క్షేమంగా ఉండాలి. వినటానికి ఏమవుతుందమ్మా? పునర్మామైత్వింద్రియం పునరాయుః పునర్భగః పునర్బ్రాహ్మణమైతుమా పునర్ద్రవిణమైతుమా యన్మేద్యరేతః పృథివీమస్కాను యదోషధైరప్యసరద్యదాపః ఇదం తత్ పునరాదధే దీర్ఘాయుత్వాయ వర్చసే యన్మేరేతః ప్రశిచ్యతే యన్మ ఆజాయతే పునః తేన మామమృతం కురు తేన సుప్రజసం కురు. ఈ మంత్రం చాలామందికి ఇచ్చాం మనం. ఎంతమంది కంప్లీట్గా వింటున్నారు? 1 నిమిషం కూడా పట్టదు ఈ మంత్రానికి. ఎంతమంది వింటున్నారమ్మా? అలాగే ఆ రోజునాడు 1 గంట 45 నిమిషాలు రుద్ర అరుణాన్ని రుద్రంతో సంపుటి చేశాం. అరుణమే చాలా క్లిష్టమైంది. దానికి రుద్రంతో పాశుపతం ఒక వీడియో చేసింది, ఆ పాశుపతం అది
చెప్పాం పాశుపతం అనేటువంటిది మనం చేయాలంటే ఎంతో కఠినమైనటువంటి శ్రమతో నేర్చుకోవాలి కదా. ఆ పాశుపత మంత్రమే ఆ రోజున మనం చేసి వదిలిపెట్టింది. మరి అంత పెద్ద ఒమిక్రాన్ అనేటువంటి దాన్ని తీసేయలేదా? ఆఫ్టర్ ఆల్ శరీరంలో ఉండేటువంటి రోగాన్ని ఎందుకు తీయదమ్మా అది? కానీ మనకు వినటానికి సమయం ఉండదు. 100 రకాల పనులు చేయడానికి మాత్రం సమయం దొరుకుతుంది, కానీ ఒక గంట 45 నిమిషాలు నువ్వు ఏ పనైనా చూసుకో, ఇంట్లో అది వినటానికి మనకు సమయం దొరకట్లా. కనీసం ఆ కాసేపు కూడా వినటానికి సమయం దొరకలేనప్పుడు ఆరోగ్యం ఎలా సుఖంగా ఉంటుంది, ఎలా బాగుంటుంది, మనం ఎలా క్షేమంగా ఉంటాము అది గమనించుకోవాలి. సంపాదన సంపాదన సంపాదిస్తాం. చివరికి ఎంత సంపాదించిన తర్వాత 5000 నోట్లోకి వెళ్ళాం, అన్ని టాబ్లెట్లు మింగుతాం. టయానికి టాబ్లెట్లు వేసుకోవాలి, ఇంత అన్నం 50 గ్రాములు అన్నం తినాలి, అంతంత కూరలు తినాలి, ఇంత ఇంత అన్నం తినాలి. ఇంకా సాధించింది ఏముంది? ప్రతి ఒక్క మనిషికి ఆడుతూ పాడుతూ ఒక్క చెల్లెల్లాగా ఆడుతూ పాడుతూ సరంగా వచ్చేసేవి వెళ్లకుండా స్థిరంగా ఉండిపోయేటువంటి గ్యాస్ ట్రబుల్, ఇప్పుడు షుగర్ చిన్న పెద్ద తేడా లేకుండా వచ్చేసినాయి. సరే, ఇంతవరకు నేను చెప్పుకోలేదు, ఇప్పుడు చెబుతున్నాను. 2014లోనే నాకు షుగర్ వచ్చిందమ్మా, 420. ఇవాళకి నేను టాబ్లెట్ వేసుకోను, మరి షుగర్ టాబ్లెట్ వేసుకోను. దానికి కొన్ని నేను చేసుకోవాల్సింది, వాడవలసింది, కొన్ని మంత్రాలు నేను పారాయణ చేసుకుంటున్నా. ఇవాళకి నేను టాబ్లెట్ వేసుకోవాలి, మరి హాయిగానే ఉన్నా కదా. మీరు టైంకి కూడా తిన్నారు కదా? ఒక్కొక్కసారి 2-3 రోజులు తినటం కూడా మానేస్తాను, కానీ నాకు ఎప్పుడు కూడా ఒళ్ళు వణకటాలు కానీ చెమటలు పట్టాలు కానీ ఉండవు కదా. ఎందుకని? నన్ను ఆ మంత్రం కాపాడుతుంది. దానికి కొన్ని విశేషాలు ఉంటాయి, అవి నేను చేసుకుంటున్నా. మరి నాకు షుగర్ ఉందని నేను చెబితే తప్పితే ఎవరికి తెలియదు తెలియదు. అంతంత స్వీట్లు తింటా. అవును, మీరు స్వీట్స్ బాగానే తినేస్తారు. ఎప్పుడో పోవాలి కదా, మరి నేను షుగర్ ఉంది 420తో వచ్చింది షుగర్ అన్నప్పుడు పోవాలి కదా. మరి బాగానే ఉన్నా కదండి, ఏ ఇబ్బంది లేదు నాకు, ప్రశాంతంగా ఉన్నా. ఎందుకని? నేను చేసేటువంటిది నన్ను కాపాడుతుంది, ఆ నమ్మకం నాకుంది, నేను అనుభవించా కాబట్టి మీకు కూడా చెప్తున్నా చెయ్యండి అని చెప్పి. ఏముందిలే అనుకుంటే నాకైతే నష్టం కాదు కదా. నాకు నష్టమైతే నేను ఆలోచించాలి, నాకు నష్టం లేనప్పుడు నేను ఎందుకు ఆలోచించాలి? అయినా అందరూ బాగుండాలని కోరుకునేది. మరి వాళ్ళన్న 2014 కంటే 15, 16, 17, 18, 19, 20, 21, 22, 8 సంవత్సరాలైంది. 8 సంవత్సరాలైంది. స్వతహాగా షుగర్ ఉంది అంటే ఏదైనా కనుక కిందపడి యాక్సిడెంట్లు అయితే ఆ జీవితకాలం ఉంది పోదంటారు. మరి లాస్ట్ టైం నేను బండి మీద వెళ్తే ఎవరు తోసినట్టు కనిపించి కింద పడ్డాను. మచ్చ ఇదిగోండి, లైట్గా ఉంది, ఇంకా ఒక మచ్చలాగా ఉంది. మరి ఇక్కడ మొత్తం అంతా కొట్టుకుపోయింది. మరి కొన్ని మన మొత్తం నా మారణం వచ్చేసింది, ఏం లేదు ఇక్కడ శరీరం మొత్తం. మరి అంటే షుగరు నన్ను కంట్రోల్ తీసుకోలేకపోయింది, దాన్ని నేను కంట్రోల్ చేసుకున్నా. నన్ను అది కంట్రోల్లోకి తీసుకోలేదు కదా, మరి తీసుకుందా? తీసుకోలేదు. అంటే ప్రతిదీ కూడా మనం 2 రకాలు ఆలోచించాలండి. ఇద్దరు మనుషులు అంటే కొద్దో గొప్ప కనుక జ్ఞానం ఉందంటే అర్థమైపోతుంది వాళ్ళకి. ఒక మనిషి నీళ్ళల్లో కొట్టుకెళ్తున్నాడు, ఇంకొక మనిషి నీళ్ళలోకి దూకి ఆ మనిషిని కాపాడుకుంటూ వచ్చాడు. ఇద్దరు మనుషులే కదా, తేడా ఏంటి చెప్పంటారా? ఇద్దరు మనుషులే కదా, ఒకడు చనిపోబోతుంటే ఇంకొకడు దూకి కాపాడాడు, ఇద్దరిలో తేడా ఏముందండి? వీడు మనిషే, వాడిద్దరు మనుషులే. ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే, నీటి కంట్రోల్లోకి ఒక మనిషి వెళ్ళిపోయాడు, నీటిని ఒక మనిషి కంట్రోల్ చేశాడు. ఈత కొట్టడం అంటే నీటిని కంట్రోల్ చేసుకోవటమే, వెళ్ళిపోవటం అంటే నీటి కంట్రోల్లోకి అతను వెళ్ళిపోయి మింగేశాడు, నీళ్ళు మింగేస్తున్నాడు. అదే నదిలోకి దూకి అదే ప్రవాహంలో ఆ మనిషిని తీసుకొని ఒడ్డుకొచ్చాడు. అంటే ఏమైంది? అక్కడ నీటిని కంట్రోల్ చేయగలిగాడు అతను, ఇతను దేవుడు. అక్కడ నీటి కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు అతని జీవుడు మనిషి, అంతే కదమ్మా. అలానే ఇప్పుడు 8 సంవత్సరాల క్రితం నాకు షుగర్ వచ్చింది. నేను మరి నేను మీకు తెలుసు ఎలా స్వీట్లు తింటాను, ఇష్టంగా తింటా బాగా. మరి నేను బాగానే ఉన్నా కదా, మరి 2-3 దెబ్బలు తగిలినప్పటికీ కూడా అక్కడ ఏమీ లేవు కదా, అన్నీ పోయినాయి కదా. ఎందుకని? నా కంట్రోల్లో దాన్ని పెట్టుకున్నా, దానికి ఏ మంత్రాలు కావాలో అవి వాడుకున్నాను, కొన్ని మూలికలు ఉంటాయి దానికి, ఓకే అది నేను తీసుకుంటున్నాను. ఆ మంత్రాలు కోసం మన వ్యూవర్స్ అందరి కోసం చెప్పండి గురువు గారు. ఆ మంత్రాలు అది చెప్తున్నాను, ఇప్పుడు చెప్పా కదమ్మా. 24/7 సూర్యనారాయణ స్వామి వారిని ఈశ్వరుని ఆరాధించండి. అధ్యవోచ దధివక్త ప్రథమో దైవ్యోభిషకు అహీగుశ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చయాతు ధాన్య. ఇందాక చెప్పిన మంత్రం ఈ మంత్రం, ఈ రెండు రోజు వినమనండి. విన్నా సరిపోతుంది, వినమనండి. ఏ వ్యాధి దగ్గరకు వస్తుంది ఒక్కసారి ఆ రెండు మంత్రాలు ఒకటే చెప్పమ్మా. ఇది ప్రత్యక్షంగా ఎవరికో ఏదో నేను చెప్పనండి, నాకు ఏదైనా అనుభవంలోకి వస్తే నేను చెప్తాను. 2014లో ఇగో ఇలానే అనవసరమైన విషయాల మీద దృష్టి పెట్టి కుటుంబం అనేటువంటి విషయం కన్నా 4 విషయాలు నాకు కావాలి,
అనేటువంటి విషయాల్ని అనవసరమైన విషయాలు వేలు పెట్టి కాళ్ళు పెట్టి తలబెట్టి దూర్చి అన్నీ నెత్తి మీద పెట్టుకొని టెన్షన్ పడి షుగర్ తెచ్చుకున్నా. అది వస్తే పోదు అనేటువంటిది అందరి యొక్క నమ్మకం. కానీ వాళ్ళు మరి నేను చెప్పగల మీకే తెలుసు నేను ఎలా తింటాను స్వీట్ అనేటువంటిది ఇష్టపడి తింటా. మరి నాకేం కావట్లేదు కదమ్మా అంటే ఆ రెండు మంత్రాలు నన్ను కాపాడుతున్నాయి. దానికి తోడు మా గురుగారు చెప్పినటువంటి ఒక ఔషధం, ఔషధం అంటే మందు కాదు, ఒక కట్టె మొక్క, ఒక కట్టె మొక్కది, దాన్ని నీళ్ళలో పెట్టుకుంటాను రాత్రిపూట, ఉదయం పూట నీళ్ళు తాగుతాను, ఒక గంట వరకు ఏమీ ముట్టుకున్న తర్వాత ఇక నా ఇష్టం, తర్వాత నా ఇష్టం ఏది కావాలంటే తింటాను నేను. ఎందుకు నాకేం జరగట్లేదు కదా మరి. 8 సంవత్సరాల పాటు షుగర్ వచ్చింది నేను టాబ్లెట్లు వేసుకోకుండా కనుక ఇష్టం వచ్చిన స్వీట్ తింటున్నానంటే నా పరిస్థితి ఏం కావాలి? అసలు ఇన్సూరెన్స్ చేసుకునే స్థితి వాస్తవానికి 8 సంవత్సరాలు వచ్చి షుగర్ ఉంది అని అంటే ఆ టాబ్లెట్ వేసుకుంటున్నా దాని కంట్రోల్లో ఉండట్లేదు అంటే ఇన్సూరెన్స్ చేసుకునే స్థితి భోజనానికి ముందు తర్వాత. కానీ నాకు బీపీ లేదు, షుగర్ లేదు, గ్యాస్ ట్రబుల్ లేదు వాళ్ళకి. ఎందువల్లనంటే తినను, టైంకి తినను కదండి, రావాలి కదా ఇవన్నీ, ఎందుకు రావట్లేదు నాకు అంటే నేను పెద్ద దేవుడిని కాదు ఇంకెవరిని కాదు. నిరంతరము కూడా మనకు ఇందాకే ఒక మంత్రం చెప్పుకున్నాం ఏమని, ప్రథమో దైవ్యోభిషకు, మొట్టమొదటి వైద్యుడు ఎవరంటే దేవుడే. డాక్టర్కి కోపం వస్తే దేవుడి దగ్గరికి పంపిస్తారు, దేవుడికి కోపం వస్తే డాక్టర్ దగ్గరికి పంపిస్తారు అని కొన్ని ఉన్నాయి మన పూర్వీకులు అంటున్నారు పెద్దవాళ్ళు. అధ్యయవోచ అంటే మొట్టమొదటి వైద్యుడు ఎవరే అంటే దేవుడు. ఆయన మనం అనుష్ఠిస్తున్నప్పుడు ఇవన్నీ మన దగ్గరికి ఎందుకు వస్తాయమ్మా? అంత అవసరం లేదు కదా. ఇప్పుడు ఉంది మళ్ళీ చెప్తా మంత్రం విన మనది కనీసం. ఓం పునర్మామైత్వింద్రియం పునరాయుః పునర్భగః పునర్బ్రాహ్మణమైతుమా పునర్ద్రవిణమైతుమా యన్మేద్యరేతః పృథివీమస్కాను యదోషధీరప్యసరద్యదాపః ఇదం తత్పునరాదధే దీర్ఘాయుత్వాయ వర్చసే యన్మేరేతః ప్రసిచ్యతే యన్మఆజాయతే పునః తేన మామమృతం కురు తే. ఓం అధ్యవోచదధివక్త ప్రథమో దైవ్యోభిషకు అహీగుశ్చ సర్వా ఆంజంభయన్ సర్వా ఆశ్చయాతు ధాన్యః పునర్మామైత్వింద్రియం పునరాయుః పునర్భగః పునర్బ్రాహ్మణమైతుమా పునర్ద్రవిణమైతుమా యన్మేద్యరేతః పృథివీమస్కాను యదోషధీరప్యసరద్యదాపః ఇదం తత్పునరాదధే దీర్ఘాయుత్వాయ వర్చసే యన్మేరేతః ప్రసిచ్యతే యన్మఆజాయతే పునః తేన మామమృతం కురు తేన సుప్రజసం కురు అధ్యవోచదధివక్త ప్రథమో దైవ్యోభిషకు అహీగుశ్చ సర్వా ఆంజంభయన్ సర్వా ఆశ్చయాతు ధాన్యః. రోజు 36 సార్లు వినమన్నాడు చాలు ఆ చిన్న మంత్రం. ఎవరికైనా కావాలంటే నేను వాట్సాప్లో వాళ్ళకి రికార్డు తీసి పంపిస్తా. 36 సార్లు వినమనండి. విన్న తర్వాత మనకు నాగముష్టి అని దొరుకుతుంది. అది ఇంత కట్టె ముక్కల్లాగా ఉంటుంది, చీల్చిస్తారు. ఆ నాగముష్టిని తెచ్చుకొని చక్కగా ఇంత ముక్క వస్తుంది. ఒకవైపు నీళ్ళలో ఇంత గ్లాసు నీళ్ళలో రాత్రిపూట పెట్టేసి పొద్దున్నే మొహం కడుక్కోగానే అది కట్టె తీసి పక్కన పెట్టడం, ఆ నీళ్ళు తాగేయటం, ఒక గంట వరకు ఏమీ ముచ్చుకోకుండా. ఇలా చేయమనండి, అసలు వస్తుందా ఇంకది? అంతే, టాబ్లెట్తో పని లేదు, ఇన్సులిన్తో పని లేదు, ఎన్ని ఉన్నాయమ్మా? నేనే కదమ్మా, నాకుంది కదా, లేనిదే నేను ఎందుకు చెప్పుకుంటా? లేనిదే నాకు చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. మీకు లేదు అని మీరు ఎలా చెబుతున్నారని అనొచ్చు. సుమారుగా 2 నెలల 15 రోజులు అయిందమ్మా, ఒక 70 ml 100 ml సంథింగ్ నేను బ్లడ్ కూడా ఇచ్చా. ఇప్పుడు నాకు పూర్తిగా నమ్మకం కూడా ఉంటుంది నాకు కూడా. అంటే ఈ 8 సంవత్సరాల వ్యవధిలో సుమారుగా నేను 13 సార్లు బ్లడ్ ఇచ్చా. నిజంగా నాకు కనుక షుగర్ ఉంటే అన్ని రకాల టెస్టులు చేస్తారు డాక్టర్లు, అన్నీ చేసి నీది పనికిరాదని చెప్తారు. అన్ని రకాల టెస్టులు చేసి బ్లడ్ తీసుకున్నారంటే నాకేం లేదు కదా మరి. అంత ధైర్యంగా చెప్పుకుంటున్నాను నేను, చేయమనండి. ఎలాంటి అనారోగ్యం దరిచేరదు, కానీ మనం చెయ్యం కదా. ఇవి చేయాలంటే ఈ మంత్రం 36 సార్లు వినాలంటే సుమారు ఒక అరగంట సమయం తీసుకుంటుంది. అరగంట సమయం ఎవరు పడతారులే, ఈ లోపల సగం దూరం వెళ్ళచ్చు. కాబట్టి నాలుగు టాబ్లెట్లు వేసుకుందానులే, కానీ ఇది మాత్రం ఇన్స్టెంట్గా అయిపోతుంది. దానికి మనం ఏం చేస్తామమ్మా? ఎన్నో కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఇదే అరుణంతో 134 ప్రశ్నలు ఉంటాయి అరుణంలో. ఆ 134 ప్రశ్నలకి రుద్రాన్ని సంపుటి చేసి పాశుపతంగా మంత్రాన్ని మనం వదిలేం. 15 రోజులు వమిక్రానే వదిలిపోయింది. ముండమోపి షుగర్ ఎంత, దీని బ్రతికి ఎంత, పోదండది అంతే గురుగారు. కాకపోతే మనము దాని మీద దృష్టి పెట్టలేము. కావాలంటే మనం హాస్పిటల్కి ఎంతైనా ఖర్చు పెడతాం, మినహాయిస్తే ఇటువంటి మనం చేయి. ఆ దేవుడు ఏం చేస్తాలే, ఆ నిజంగా మంత్రాలు చెప్తే చింతకాయలు రాలతాయా? నువ్వు దాన్ని అనుసరించి గుమ్మడికాయలు రాలి కింద పడతాయి. చింతకాయలు ఏం కర్మ, చింతకాయ ఇంతే ఉంటుంది, గుమ్మడికాయ రాలి కింద పడుతుంది. నీ తల మీద పడ్డప్పుడు తెలుస్తుంది నిజమైన ఆయన మంత్రానికి గుమ్మడికాయలు రాలతాయి చింతకాయలు కాదని చెప్పి అర్థమవుతుంది. నిజంగా నిజంగా అద్భుతమైన మంత్రాలు చెప్పారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. నమస్కారం.
చూసారు కదండి ఆరోగ్య సూత్రం, ఆరోగ్య మంత్రం, అద్భుతమైన మంత్రాలు. గురువుగారు ప్రత్యక్షంగా ఆయన నిత్యము కూడా పఠిస్తున్నటువంటి అద్భుతమైన మంత్రం. మన మన వ్యూస్ అందరి కోసం, ఆరోగ్య సమస్యలు ఉన్న ప్రతి ఒక్కళ్ళ కోసం గురువుగారు ఇచ్చేశారు. సో చక్కగా దాన్ని ప్రతిరోజు విన్నా సరిపోతుంది, అది పలకడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి విన్నా సరిపోతుంది అని చెప్పేసి చాలా చక్కగా క్లియర్గా క్లారిటీగా గురువుగారు చెప్పేశారు. ప్రతి ఒక్కరు కూడా వినండి, ఆరోగ్యాన్ని అద్భుతంగా ఉంచుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.